శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భగవంతుడొక్కడే సత్యం, తక్కినదంతా మిథ్య. యజమాని అతడి తోటవలే భగవంతుడు ఆయన ఐశ్వర్యము. లోకులు తోటను చూస్తారే కానీ యజమాని కోసం ఎంతమంది వెతుకుతారు? మహాశయ, మరి తరుణోపాయం? సదసత్విచారణ అంటే భగవంతుడే సత్యం, తక్కినదంతా మిథ్య. ఇలా సర్వదా విచారణ చేయాలి. వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. మాకు అంత తీరిక ఎక్కడుంది? తీరిక ఉన్నవారు ధ్యానం భజనలు చేయాలి. బుద్ధిగా తీరిక దొరకని వారు రోజు 2 సార్లు హృదయపూర్వకంగా భగవంతునికి ప్రణమిల్లాలి. ఆయన అంతర్యామి, మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. మీకు అనేక వ్యాపకాలు, ఆయన్ను ప్రార్థించడానికి మీకు తీరిక ఉండదు. ఆయనకు ముక్త్యార్నామా ఇచ్చివేయండి. కానీ ఆయన్ను పొందకుంటే, ఆయన దర్శనం కాకుంటే అంత వ్యర్థమే సుమా. మహాశయ, మిమ్మల్ని చూస్తే భగవంతుణ్ణి చూసినట్లే కదా. మరోసారి అలా అనవద్దు. అలలు గంగకు చెందుతాయి కానీ గంగ అలలకు చెందదు. నేను ఒక గొప్ప వ్యక్తిని, నేను ఇలాంటి వాడను, ఇటువంటి అహంకారం నశించకుంటే భగవంతుణ్ణి దర్శించలేం. నేను అనే మట్టిగుట్టను భక్తి అనే కన్నీళ్లతో కరిగించి నేలమట్టం చేసివేయాలి. అయ్యా, భగవంతుని పొందాలనే వ్యాకులత ఎందుకు కలగదు? భోగవాంఛలు తీరనంత వరకు మనోవ్యాకులత జనించదు. కామకాంచనాల పట్ల ఉన్న తృష్ణ మేరకు తృప్తి కలగని పక్షంలో జగజ్జనని జ్ఞాపకమైనా రాదు సుమా. పిల్లవాడు ఆటల్లో పూర్తిగా మునిగి ఉన్నంత వరకు తల్లి కోసం వెతకడు. ఆట పూర్తి కాగానే అమ్మ వద్దకు వెళతాను అంటాడు.